అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పరిష్కారం రచయిత కె రామలక్ష్మి గారు ఇక కథలోకి వెళితే ఇంకా పూర్తిగా తెల్లారలేదు అసలు వచ్చి పడుకున్నదే మూడు గంటల వేళ ఏమిటో ఈ తెలుగు వాళ్ళ పెళ్లి ముహూర్తాలు నిద్ర కళ్ళతో పెళ్లి పందిట్లో ఒట్టి జోరీగల్లాగా తిరగాలి కాబోలు పెళ్ళికొచ్చిన వాళ్ళు పెళ్లి మంటపం ముందు కూర్చొని గుసగుసలాడింది జయ శాంత అరవద్దని కోప్పడింది కూడా అప్పుడు ఇంకా జీలకర్ర బెల్లం నెత్తినబెట్టి భజంత్రీలు చెవులు చిల్లులు పడేలాగా మ్రోగించారు శాంత కూడా బాగా అలసిపోయిందో ఏమో మరి తెల్లారి కోర్టుకెళ్లాలే లేద్దామా అంది నెమ్మదిగా చేతిలో అక్షింతలు ఓ చేత్తో గిఫ్టు పెట్టే పట్టుకొని పెళ్లి కూతురు మీదికి అక్షింతలు పెళ్లి కూతురు వదినగారి చేతికి బహుమతి ఇచ్చి బయలుదేరుతుంటే అయ్యో కాఫీ టిఫిన్ సిద్ధంగా ఉంది తిని వెళ్ళండి అన్నారు దారికి అడ్డం తగులుతూ మరలా భోజనానికి ఎలాగూ వస్తాం కదా ఇంకా మీకు బోలెడు తతంగం ఉంటుంది మీ పనులు చూసుకోండి అంటూ ఇద్దరు బయటపడ్డారు నన్ను దింపేసి వెళ్ళు నీకేం గవర్నమెంట్ డాక్టర్వి వెళ్ళినా ఒకటే నాకు అలా కాదు నా క్లయింట్ సరిగ్గా పది గంటలకి నేను కోర్టులో నా గదిలో కనపడకపోతే గుండాగి చస్తాడు నవ్వుతూ అంది శాంత గవర్నమెంట్ డాక్టర్ అంటే అంత తీసి పారేయకు శాంత మేం వంతులు వేసుకొని రోజుకి ఎన్ని పోస్టుమార్టంలు చేస్తామో నీకెలా తెలుసు అది అలా చెప్పు అందుకే ప్రైవేట్ ఆసుపత్రిలో మరీ సీరియస్ అయిపోతే మీ ఆసుపత్రికి తరలించమంటారు రోగిని దగ్గరదారి నవ్వుతూ కారు ఆగ్గానే దిగేసింది శాంత డాక్టర్ జయ సమాధానం చెప్పేలోపునే శాంత మెట్లెక్కేసింది జయ నవ్వుకుంది ఎంత లోకువైపోయాము అనుకుంటూ ముందుకు సాగింది రోడ్డు రద్దీ లేదు కానీ ఆ చీకట్లో పట్నం నిద్రపోనట్లు చప్పుళ్ళు వినిపిస్తూనే ఉన్నాయి కారు ఆగిన చప్పుడు విని కాబోలు జయ తల్లి తలుపు తీసింది గుమ్మం ముందే ఉంచి కారు లాక్ చేసి లోపలికి నడిచింది జయ పెళ్లి బాగా జరిగిందటే జయ పెళ్లి కొడుకు బాగున్నాడా అంటూ కూతురు వెనక నడుస్తూ అడిగింది ఇద్దరూ స్నేహితులేనమ్మా ప్రేమించుకున్నారు ఈరోజు పెళ్లి చేసుకున్నారు నిట్టూరుస్తూ మంచం మీద కూలబడింది ఏమిటోనమ్మా ఈ ముహూర్తంలో ఈ పెళ్ళిళ్ళు ఏ మనుషులు తిరిగేవేలో పెట్టుకోకూడదా అంది కూతురి మాటకి నవ్వి మనుషులంతా తిరుగుతున్నప్పుడు దేవతలు ఎలా వచ్చి దీవిస్తారే నీ పిచ్చి కాని ముహూర్త బలం గట్టిదైతేనే ఆ జంట జీవితం సవ్యంగా సాగిపోతుంది పెళ్ళంటే నూరేళ్ల పంటే తల్లి నీకేం అర్థమవుతుంది ఒక్క పెళ్ళికొడుకుని చూడనిచ్చావా పోని ఎవరినైనా ప్రేమించావా అంటే అది కూడా చెప్పవు అని నిష్ఠూరంగా అంటున్న తల్లి ముఖంలోకి చూసి ఓకే నేను రేపే ప్రేమించి పెళ్ళికొడుకుని నీ ముందు నిలబెడతా సరేనా నవ్వేస్తూ ప్లీజ్ ఓ రెండు గంటలు పడుకోనివ్వు తెల్లారితే వెళ్ళాలి ఆ శాంతని కాదనలేక పెళ్ళికి వెళ్ళా అంటూ మెడలో గొలుసు చేతి గాసులు తలగడ క్రింద పడేసి పడుకోబోతున్న కూతుర్ని చూసి నిట్టూరుస్తూ నీకు అలాగే వేలాకోలంగా ఉంటుందే మాట నీకు తగ్గ స్నేహితురాలు దొరికింది పెళ్లిలో ఏముంది అంటూ లైట్లార్పి ఆమె కూడా మళ్ళీ నిద్రపోయే ప్రయత్నం చేశారు కానీ కూతురు మొండి వైఖరి జీర్ణించుకోలేకపోతున్నారు ఇలాగా ఆర్థికంగా నిలదొక్కేసుకుంటూ నలుగురికి అన్నం పెట్టే స్థితికి చేరుకుంటే పెళ్ళెందుకు చేసుకుంటారు అదో చిన్న విషయమైపోతుంది ఏవేవో ఆలోచనలు పట్టి పీడిస్తుండగా నిద్రలోకి జారుకున్నారు పిడుగు పక్కనే పడ్డంత చప్పుడు చేసింది ఆ నిశ్శబ్దంలో టెలిఫోన్ ఉలిక్కిపడి కళ్ళు తెరచి ఫోన్ అందుకుంటూ గడియారం వైపు చూసింది ఇంకా ఆరు గంటలు కూడా కాలేదు ఏం కొంప మునిగిందనో అనుకుంటూనే హలో అంది మరుక్షణం నిద్రమత్తు తొలగిపోయి ఏమిటి శాంత నువ్వనేది నీకెవరు చెప్పారు నమ్మలేనట్టుగా అడిగింది ఇంకా కూతురికి కాస్త కాఫీ సిద్ధం చేయడం మంచిదేమో అనుకొని జయత్ తల్లి లేచారు కాస్త వేన్నీళ్ళు పెట్టి కూతురి పనులు చూద్దామని ఆమెకి టెలిఫోన్లు ఆశ్చర్యపడ్డాలు ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్న పది నిమిషాల్లో అక్కడ ఉంటాను అనడాలు అలవాటైపోయాయి ఇది ముహూర్తాలని రాత్రే పెడతారనే విసుక్కుంటుంది కానీ పురుళ్ళు చావులు ప్రమాదాలు ఇవి సరైన టైంలో రావేమని అనుకోదేం సన్నటి నవ్వు ఆమె పెదవులపై కనిపించింది కూతురంటే ఓ పక్క గర్వం ఓ పక్క వేదన ఆ తల్లికి వా నిజమా అరే ఇది ఎలా సాధ్యం అంది జయ అటువైపు శాంత ఆమె పెళ్లి పేరంటం అవతారం వదిలేసి క్రిమినల్ లాయర్ అవతారమెత్తి మాట్లాడుతోంది వాళ్ళ నాన్నగారు వచ్చి నా కాళ్ళ మీద పడ్డారు జయ తలంబ్రాల తంతు అయ్యి అన్నీ సంప్రదాయ సిద్ధంగా చేశానని నిట్టురుస్తున్న సమయంలో జరిగింది ఈ ఘోరం పాపం అన్ని విధాలా ఓడిపోయాడు ఆ పిచ్చి తండ్రి అంత సీనియర్ లాయర్ పసివాడిలాగా ఏడుస్తుంటే నాకేం చెయ్యాలో తోచలేదు నేను బయలుదేరుతున్నాను వీలైతే రావడానికి ప్రయత్నించు అంటూ ఫోన్ పెట్టేసింది శాంత నిద్రపోవడమే కాదు చుట్టూ చీకటి కూడా తొలగిపోయింది జయకి ఆదరాబాదరగా లేచింది అమ్మ నాకు టిఫిన్ చెయ్యకు నేను తక్షణం బయలుదేరాలి అంటూ కేక చీర కట్టుకుంటూ కాఫీ పట్టుకొని లోపలికి వచ్చి ఎంతసేపు ఇలా ఉరుకులు పరుగులు కాస్త తిని బయలుదేరు శాంతేనా ఫోను కాస్త కోపంగా అడిగారు ఆమె తల్లి చేతిలో కాఫీ అందుకుంటూ ఆమె ముఖంలోకి సూటిగా చూసి అమ్మ రాత్రి మేం వెళ్ళిన పెళ్ళి పెటాకులైంది అంది తాపీగా అదిరిపడి అదేం కర్మ పెళ్లి కొడుకు జబ్బు మనిషా భయంగా అడిగారు కాదు గుండురాయిలా ఉన్నాడు పెళ్లి కూతురే పొడిచి చంపేసిందట లేకుంటే శాంతకేం పని తర్వాత ఆసుపత్రి పని నాది కదా అంటూ కప్పు తల్లికి అందించింది జయ బాధగా పిలిచింది తల్లి ఎందుకమ్మా నీకు బాధ ఏ తండ్రి కన్నా కొడుకో శవమైపోయాడుగా నెమ్మదిగా అంది కాదే ఎందుకలా చేసిందని నీరసంగా వస్తున్న ఆమె కంఠం జాలితో నిండిపోవడం చూసి అమ్మ వచ్చి అంతా చెప్తాను ఎంత బలవత్తరమైన కారణం లేకుంటే పెళ్ళి పూర్తి కాకుండానే ఈ పని చేస్తుందా ఓ ఆడకూతురు వస్తా అంటూ వేసుకొని హ్యాండ్బ్యాగ్ అందుకొని కారుకి చేతిలోకి తీసుకుంది జయ తల్లి బయటికి వచ్చేలోగా కారు బయలుదేరిపోయింది ఏమై ఉంటుంది అన్న ఊహలు చుట్టుముట్టాయి ఆ తల్లిని పోలీసుల కంటే ముందే శాంత పెళ్లి పందిరిలోకి ప్రవేశించింది శాంత ప్రాక్టీస్ ప్రారంభించిన కొత్తల్లో పెళ్లి కూతురు తండ్రితో ఓ ఏడాది పనిచేసింది అప్పటికే ఆయన చాలా పెద్దవారు వయసు పైబడడానికి తోడు బాధ్యతలు తీరలేదని ఆయన చాలా బాధపడేవారు ఎన్నోసార్లు అన్నారు కూడా ఈ కాలం పిల్లలకి ఏం కావాలో వాళ్ళకే తెలియదమ్మాయి తీరా నచ్చిందనుకున్నది అందుకునేందుకు వెనకాడతారు సార్ ఇలా తిప్పి తిప్పి చెప్పడం దేనికి మీ అమ్మాయి ఎవరినో ప్రేమించిందని పరువు తీస్తోందని మామీ చెప్పారులేండి ఆ అబ్బాయిని చూస్తే సరిపోతుంది కదా సార్ మీ పని సులభం చేసింది మీ అమ్మాయి అని ఎందుకనుకోరు నవ్వుతూనే అడిగేది కానీ తర్వాత ఆయన కోర్టుకి రావడం తగ్గించేశారు ఉన్నట్టుండి పెళ్లి పిలుపుకి ఆయన మామీ వచ్చారు తప్పకుండా రా అమ్మాయి నీ ఫ్రెండ్ జయని కూడా పిలిచాను అన్నారు అందుకే తప్పనిసరిగా ఇద్దరూ ఆ పెద్దాయన మీద ఉన్న గౌరవం కొద్దీ ఈ అర్ధరాత్రి ముహూర్తంకి వచ్చారు అలాంటిది తెల్లారేసరికి ఈ పిలుపు శాంతని చూస్తూనే మామి చూశావా అమ్మ ఇది ఎంత పని చేసిందో అంటూ భోరున ఏడవడం ప్రారంభించారు పందిరంతా బోసిపోయింది చూసిన సంగతికి సాక్ష్యం చెప్పవలసి వస్తుందేమో అని దగ్గర చుట్టాలు కూడా వెళ్ళిపోయినట్టుంది పోలీసులకి ఫోన్ చేశారా నెమ్మదిగా పెద్దాయనని అడిగింది ఆయన పేలవంగా నవ్వి నేను పిలవనక్కర్లేదమ్మాయి ఆ అబ్బాయి తండ్రి వాళ్ళని వెంటబెట్టుకురావడానికి వెళ్ళాడు పర్వాలేదు సార్ ఇప్పుడు మనం చేయగలిగిందేమీ లేదు అమ్మాయి ఎక్కడా అడిగింది లోపలికి లాక్కెళ్ళి గదిలో పెట్టింది వాళ్ళమ్మ ఏమైనా చెప్పిందా మీకు అదే ఎందుకు ఇలా చేసిందని అడగకూడదనుకుంటూనే అడిగింది శాంత ఆ దరిద్రపు ముఖం చూడటానికే నాకు ఇష్టం లేదు వాడిని చంపే బదులు తను చావవలసిందమ్మా నాకు ఏ ఘోష లేకుండా పోయేది కసిగా అన్నారు మీరే అలా అంటే ఎలా అంకుల్ వాడిని ప్రేమించిందమ్మా వాడినే చేసుకుంటానని ఒంటికాలు మీద నిలబడింది ఇక ఏం చేయను వాళ్ళమ్మ చెప్పింది ఇక తప్పదు కాళ్ళు చేతులు పట్టుకొని నేను ఈ పెళ్ళి జరిపించమని శాంత నీకు తెలియదమ్మా వాళ్ళు ఎంత అవమానకరంగా ఎంత కసాయి వాళ్ళలా నాతో మాట్లాడారో చెడిపోయి నెల తప్పిన పిల్లని చేసుకోవడానికి మా కర్మ కాలిందా అంటూ మొదలెట్టి పాప పరిహారంగా మూడు లక్షలు ఈ ఇంటి మీద అప్పు తెచ్చి ఇచ్చా ఇక నగలన్నారు నట్రన్నారు ఇది పెళ్ళి కాదమ్మాయి అంత పెద్ద అయిన కంటతడి పెట్టుకోవడం భరించలేకపోయింది శాంత ఛ అలా ఢీలా పడితే ఎలా సార్ ఏదో ఒక దారి కనపడకపోతుందా అసలు ఎందుకు ఒప్పుకొందమ్మా ఈ పెళ్ళిని అది చెప్పి చావదేం అది మనిషా రాయా నేను మాట్లాడన నెమ్మదిగా అడిగింది వద్దు వద్దు ఆ పోలీసులు ఈడ్చుకుపోని ఉరిశిక్ష పడని దానికి కోపంగా అన్నారు మీరిప్పుడు ఇలాగే అంటారు తర్వాత మన ప్రయత్నం మనం చేయకుండా ఊరుకోగలమా అదిగో పోలీసులు వస్తున్నట్టుంది మాటలు మానేసింది శాంత కమ్ కమ్ ఏది బాడీ హంతకురాలు ఎక్కడా హత్యకు వాడిన ఆయుధం ఎవరూ ముట్టుకోలేదు కదా అంటూ ఓ ఇన్స్పెక్టర్ పోలీసులు ఫోటోగ్రాఫర్ అంతా హడావిడిగా మంటపం చేరారు పెళ్లి కొడుకు పెళ్లిపీట పక్కనే నేల కొరిగి ఉన్నాడు అప్పుడే శాంత చూసింది ఇన్స్పెక్టర్తో పాటు ఆ స్థలానికి నడిచింది ఎంత దారుణం తక్షణం పోయి ఉంటాడు ఎంత కసి లేకపోతే ఇలా ఏదో అనపోతున్న ఇన్స్పెక్టర్కి తనను తాను పరిచయం చేసుకుంది శాంత ఇంతలో డాక్టర్ జయ కారు దిగింది పోలీస్ జీపు హడావిడి చూసి లోపలికి వెళ్దామా వద్దా అని క్షణం ఆలోచించింది తర్వాత లోపలికి నడిచింది పోలీసులు చేయవలసినదంతా చేశారు సాక్ష్యాధారాలని భద్రంగా సేకరించి ముద్దాయితో మాట్లాడాలి స్టేషన్కి తీసుకువెళ్తాం అక్కడే అంటున్న ఇన్స్పెక్టర్ని ఆపుతూ మీరు ఆమె దగ్గర స్టేట్మెంట్ ఇక్కడే తీసుకోవచ్చును ఇన్స్పెక్టర్ అదిగో డాక్టర్ జయా కూడా వచ్చింది మేం రాత్రి పెళ్ళికి వచ్చిన వాళ్ళమే కానీ మేం వెళ్ళిపోయాక జరిగింది ఈ దారుణం నేను ఇంకా కూతుర్ని చూడలేదు అంచేత మీకు అనుమానం అక్కర్లేదు ప్లీజ్ అంది కాస్త ప్రాధేయపడుతున్నట్టు క్షణం తటపటాయించాడు ఇన్స్పెక్టర్ తర్వాత సరే పదండి అన్నాడు వాడి పోస్టుమార్టంకి పంపించండి అని ఆర్డర్ వేసి మీరుండండి సార్ నేను జయ ఉంటాం కదా అని పెద్దాయనని వారించింది శాంత గదిలో ఓ మూల మోకాళ్ళ మీద తలబెట్టుకుని కూర్చొని ఉంది పెళ్లి కూతురు ఇటు చూడు జరిగినదేమిటో ఎందుకు అలా చేశావో నువ్వు వివరంగా ఇన్స్పెక్టర్ గారికి చెప్పు పర్వాలేదు ఏం దాచకు ధైర్యం చెప్తున్నట్టుగా అంది శాంత పెళ్లి కూతురేం బెదురుగొడ్డులా లేదు గంభీరంగా ఉంది నేను అతన్ని పొడిచి చంపాను అంది తెలుస్తూనే ఉంది ఎందుకలా చేశావు తీవ్రంగా అడిగాడు ఇన్స్పెక్టర్ శాంత ముఖంలోకి జయ ముఖంలోకి చూస్తూ వాళ్ళకి చెప్తున్నట్టు చెప్పింది ఆ అమ్మాయి నేను ప్రేమించాను అతని బలవంతం మీదే లొంగిపోయా త్వరలో పెళ్ళి చేసుకుంటాం కదా అని కానీ పెళ్ళికి పెద్దవాళ్లతో మాట్లాడమన్నాడు వాళ్ళు నాన్నగారిని చాలా చాలా అవమానించారు చెడిపోయింది అంటూ పదే పదే చెప్పారు నేను గర్భం తీయించుకోవచ్చు కానీ వాళ్ళు వేస్తున్న అభాండాలకి పెళ్ళి తప్పించి దారి లేదని నాన్న మొండిగా ఉన్నారు పెళ్ళితో వచ్చిన చెడ్డ అనే పేరు పోతుందని నాన్న నమ్మారు కానీ అతను నన్ను క్షణ క్షణం వేధించాడు ఎలాగా చెడ్డా అంటూ నన్ను పదే పదే శారీరకంగా లొంగ తీసుకోవడం ప్రారంభించాడు పెళ్లి రోజు వచ్చేసరికి నాపై నాకే అసహ్యం అతని మీద ద్వేషం పెరిగిపోయింది ఇలాంటి మనిషితో కలిసి బ్రతకడం కాపురం అవుతుందా సంసారం అవుతుందా సుఖంగా ఉండగలనా ఎన్నో అనుమానాలు కానీ చెప్పుకునేందుకు ఎవరూ లేరు చెడిన దానివి అనే అతన్ని నేనేం చేయగలను ఈ మాట ఒక ఆయుధంలా నా మీద ఉపయోగించాడా పెళ్ళి చేసుకొని సానుభూతి లేకుండా చేసుకోనా పెళ్లి కొడుకుని చంపి సానుభూతి సంపాదించుకోనా అన్న తుఫాను రేగింది నాలో పెళ్ళయ్యాక అయితే నేను అతని భార్యను పెళ్ళి అవ్వగానే చంపితే నేను వితంతువుని అవుతాను అంతా అయ్యో అంటారు నవ్వింది అమ్మాయి శిక్ష అనుభవిస్తాను ఏ ఆదర్శ పురుషుడో నన్ను చేపట్టడానికి ముందుకు రాడా చెడిపోయిన ఆడదానికంటే వితంతువు మీద జాలి దయ రక్షణ ఇవ్వాలన్న కోరిక కలుగుతుంది కదా అంటూ రెండు చేతులు ముందుకు చాపింది సంఖ్యలు వేయమని శాంత జయ ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు సంతకం పెట్టడానికి కాగితం ముందుకు తోశాడు ఇన్స్పెక్టర్ ఆయన అందించిన కలం అందుకొని సంతకం చేసింది మీరు సాక్షి సంతకాలు చేయండి అంటూ శాంతకి అందించాడు ఇన్స్పెక్టర్ ఇద్దరూ సంతకాలు చేశారు సంఖ్యలు పడ్డానికి ముందు శాంత అంది సార్ కాస్త బట్టలు మార్చుకురానివ్వండి అని అమ్మాయి మామూలు చీర కట్టుకుని వచ్చింది ఆమె ముఖంలో ఏ అలజడీ లేదు సంఖ్యలు పడ్డ రెండు చేతుల మీద గోరింటాకు ఎర్రగా కనిపిస్తుంది సారీ మేం తీసుకెళ్ళక తప్పదు ఈరోజే కోర్టులో ప్రెజెంట్ చేసి తరలిస్తాం అంటూ బయలుదేరాడు ఇన్స్పెక్టర్ నాన్నకి చెప్పండి ఆయన అవమానాన్నే కాదు నా అవమానాన్ని తుడిచేసుకుంటాను నాకింకో మార్గం తోచలేదు జీపు ఎక్కి కూర్చుంది ఎంత వాదించినా ఐదో ఏడో సంవత్సరాలు పడక తప్పదు అంది శాంత నిట్టురుస్తూ వెలుతురు వచ్చినట్లే అనిపించలేదు ఇద్దరికీ ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే